హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది సకాలంలో పంటలకు నీరు అందక ఎండిపోయి ఆర్థికంగా చితికిపోతున్న రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా రైతులకు బోర్లు ఉచితంగా వేసి కరెంట్ బోర్ కనెక్షన్ మోటార్ బిగించి ఇవ్వనున్నారు సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మనం ఈ స్కీమ్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మీకు వచ్చిన రిక్వెస్ట్ ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడవచ్చు అదేవిధంగా మీరు ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి రెండు అద్భుతమైన యాప్లింగ్స్ డిసిప్లై ఇస్తున్నాను సో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డైలీ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సంపాదించి మీ పేటిఎంకి ఇన్స్టాంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ పథకం పేరు గిరి వికాసం ఈ పథకాన్ని రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా రూపొందించింది ప్రభుత్వం పంటలకు సకాలంలో నీరు అందక పంటలు చేతికి రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు బోర్లు వేసి సమృద్ధిగా నీటిని అందించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది దీనివల్ల బోర్లు ఏర్పాటు కరెంటు సదుపాయం మోటార్లు బిగింపు పూర్తి ఉచితంగా వంద శాతం సబ్సిడీతో అందించనుంది అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది ఈ పథకానికి నలుగురు లేదా ఆరుగురు రైతులు ఒకే చోట భూమిని కలిగి ఉండి ఆరు నుంచి పది ఎకరాల భూమిని వ్యవసాయం చేసేవారికి సామూహికంగా బోర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది పేద రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది ఉపాధి హామీ పథకంలో భూమిని చదును చేసి వ్యవసాయ యోగ్యంగా మార్చనున్నారు బోరుకు సమీపంలోనే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తారు పండ్ల తోటలు గుట్టపై టేకు ఇతర మొక్కలు పెంపకం పశువులు గొర్రెలు మేకలపాక కంపోస్ట్ ఫిట్లను తవ్వేందుకు ఉపాధి నిధులను సైతం మంజూరు చేస్తారు ఫలితంగా రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూరునుంది ఇక ఈ పథకంలో బోర్లను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న రైతులు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి ముందుగా రైతులు తమకు ఉన్న భూమికి సంబంధించిన ధృవపత్రాలు ఆధార్ కార్డ్ పట్టాదార్ పాస్ పుస్తకం ఇతరత్ర పత్రాలతో ఐటీడీఏ కార్యాలయంలో అందించే ఫామ్ని ఫిల్ చేసి దరఖాస్తు చేసుకోవాలి అనంతరం ఈ ధృవపత్రాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జియోలాజిస్టులు బోర్ పాయింట్ను గుర్తిస్తారు అనంతరం ఉన్నతాధికారులు ఆదేశాలతో భూగర్భ జలాశయ అధికారులు రైతు పొలంలో బోర్లు వేసే చర్యలు చేపడతారు సో చూశారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ పొలాల్లో బోర్లు వేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవ్వడానికి కనుక ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే